హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకి డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో ఇంటర్నేషనల్ వన్డేలో విశాఖపట్నం కేంద్రంగా జరిగిన మ్యాచ్లో మెరుపులు మెరిపిస్తారని, భారత క్రికెటర్లు బాగా రాణిస్తారని, అభిమానులకు ఒక పండగ వాతావరణాన్ని ఇస్తారని భావించినప్పటికీ అనూహ్యంగా మొత్తం లైనప్ అంతా దెబ్బతినడం, చాలా తక్కువ పరుగులకే మొత్తం అవుట్ అయిపోవడం, ఇవన్నీ చూసుకుంటే చాలామంది క్రికెట్ అభిమానులు నిరాశపడ్డారు. విశాఖపట్నం అనగానే ఒక పరుగుల వరద వస్తుందని భావించారు. అదంతా కూడా తారుమారైపోయింది. ఆస్ట్రేలియా ఒంటి చేత్తో గెలిచిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా బౌలింగ్ బాగా ఆస్ట్రేలియన్ బౌలింగ్ బాగా ప్రభావం చూపించినట్టుంది. ఈ బౌలింగ్ దెబ్బకి దాదాపుగా ఇదైతే మెయిన్ వికెట్ అంతా కూడా కుప్పకొలిన పరిస్థితి మనం చూసాం. ఈ మ్యాచ్కి సంబంధించి విశాఖపట్నంలో ఇలాంటి డీలా మ్యాచ్ అనేది ఇంతకుముందు జరిగినట్లుగా మనం చెప్పుకోలేము. ఈ మ్యాచ్కి సంబంధించి మనతో విశ్లేషించేందుకు అయితే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ కూడా సూర్యప్రకాష్ గారు ఉన్నారు. డాక్టర్ సూర్యప్రకాష్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే గారు. ఇప్పుడు ఈ మ్యాచ్ మనం చూసాక భారత్ ఇండియా మ్యాచ్ కోసం గతంలో మనం ఆడుకున్నాం, అసలు విశాఖపట్నం పిచ్ అనగానే ఈ వికెట్ ఖచ్చితంగా ఎక్కువ 300 పరుగుల వరకు వెళ్తుందని మనం అంచనా వేసాం. కానీ నిన్న మనం జరిగిన మ్యాచ్ మనం చూసుకుంటే ఎక్కడ లోపం జరిగింది? అసలు ఈ మ్యాచ్ చూసాక అసలు క్రికెట్ అభిమాని ఒక్కసారిగా డేలా పడిపోయిన పరిస్థితి వచ్చింది. కారణం ఏమి, ఎవరిది లోపం అంటారు అసలు? ఇప్పుడు ఈ విషయం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒకసారి ముందుగా గతంలో ఇదే వేదిక మీద ఒక T20 మ్యాచ్ జరిగింది. ఆ T20 మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో జరగడం జరిగింది. సౌత్ ఆఫ్రికా మీద మనం విజయం సాధించడం జరిగింది. ఈ విజయం సాధించినప్పుడు పోస్ట్ సెషన్లోనే కెప్టెన్స్ వచ్చి ప్రస్తుతం మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడుతునేటప్పుడు నేను ఒక క్వశ్చన్ వాళ్ళకు వేయటం జరిగింది, సార్ ఇప్పుడు ఒక మ్యాచ్లో టాస్ ఫ్యాక్టర్ ఎంత మేర ఉంటుంది అని చెప్పి నేను అడగడం జరిగింది. దానికి ఆయన చెప్పిన సమాధానం, టాస్ అనేది లాటరీ లాంటిది, మనము ఆ లాటరీని మించిన పర్ఫార్మెన్స్ ఎవరైతే మనం చేయగలుగుతామో వారికే విజయం వస్తుంది, టాస్ పెద్ద ఫ్యాక్టర్ కాదు, మన స్ట్రాటజీస్ మన ప్రకారం మనం విన్ అవుతాం అని చెప్పడం జరిగింది. ఓకే, అదే విధంగా ఈరోజు మనం నిన్నటి మ్యాచ్లో చూసుకుంటే మనకి గత 2 రోజులుగా మ్యాచ్ జరగడానికి 2 రోజుల ముందుగా విపరీతమైన వర్షం, అసలు మ్యాచ్ జరుగుతుందా జరగదా అనే సంశయం, ఇట్లాంటివన్నీ జరిగాయి. ఇలా జరగటంలోని తర్వాత మ్యాచ్కి వరుణుడు కరుణించటము, కొద్ది గంటల ముందే అంత తేరిపోవటము, అప్పటి వరకు కప్పి ఉన్న కవర్లు తీయటం, అది జరిగింది. జరగంగానే టాస్కి రావటం స్మిత్, రోహిత్. అప్పుడు రోహిత్ టాస్ ఓడిపోయినా మన స్మిత్ గెలిచాడు, టాస్ గెలిచి వేసుకున్నాడు. వేసుకున్నప్పుడు తను చెప్పాడు, ఇప్పుడే ఈ కవర్స్ అవి తీయటం కదా, దాన్ని వెట్ని దాన్ని ఉపయోగించుకునేటందుకు నేను అతి జట్ని బ్యాటింగ్కి పిలుస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఇదే సందర్భంగా రోహిత్ కూడా మాట్లాడుతూ, మేమైతే టాస్ గెలిస్తే ఫీల్డింగ్ వేయించుకుందాం అనుకున్నాం, బట్ టాస్ ఇట్లా జరిగింది, మేము బ్యాటింగ్ దిగుతున్నాం అని చెప్పడం జరిగింది. సరిగ్గా బ్యాటింగ్ దిగిన తర్వాత ఈ మ్యాచ్లో బాగా నిరాశపడింది ఏంటంటే ప్రేక్షకులే మనకు చెప్పుకోవాలి. ఎందుకు ప్రేక్షకులు అంటే, ఇప్పటి వరకు కూడా మంచి బ్యాటింగ్ అది జరగటం ఇట్లాంటిది జరుగుతుంది. అయితే విశాఖపట్నంలో మ్యాచ్కి వర్షం పడి జరగలేదంటే, ఒకటి డిలే జరిగిన సందర్భం, ఒకటి ఫలితం తేలిన సందర్భం ఉంది. ఒకసారి న్యూజిలాండ్తో తొలి T20ని వర్షం కారణంగా రద్దు చేయడం జరిగింది. ఇట్లా ఫ్యాక్టర్ జరిగింది. అంటే ఒకటి మీకు అడ్డుస్తున్నాను, అంటే వర్ష ప్రభావం వల్ల వికెట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే బ్యాటింగ్ పిచ్ అనుకున్నది కాస్త బౌలింగ్కి అనుకూలించే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఇక్కడ మనం మొదట గతంలో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎవరైతే ఛేదన చేస్తామో వాళ్ళకి అనుకూలిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. అదే విషయంగా నిన్న కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడే వర్షం పడారటం, కొద్దిగా తడి ఉండటం, ఆ తడి నుంచి సహజంగా చిన్న పగులు అనేది పిచ్ మీద ఏర్పడుతుంది. దానికి అసలు స్వతహాగా పిచ్ మీదకి వచ్చేటప్పటికి సీమ్ కాస్త అది స్వింగ్గా మారటం జరిగింది. అవును, అసలే స్వతహాగా అక్కడ బౌన్స్ అనేది పెద్దగా మనకి ఆ పిచ్ మీద ఉండకపోవడంతో బంతి అనువుగా రావటం పరుగుల వరద సాగేది. నిన్న జరిగిన మ్యాచ్లో ఏంటంటే
సీమ్ కాస్త స్వింగ్ అవటంతో బంతి అనూహ్యంగా లేవటంతో జరిగింది. దీనికి తోడు మన వాళ్ళు చెప్పినట్టే టాస్ ఫ్యాక్టర్ కాదు అనుకోవడానికి ఫస్ట్ 10 వికెట్స్లోనే ఆల్మోస్ట్ 5 వికెట్స్ పడిపోవడం అనేది చాలా విచిత్రం. అది కూడా కాకుండా ఓపెనర్గా ఎవరైతే వచ్చారో శుభ్మన్ గిల్ అనే వ్యక్తి డకౌట్గా ఒక బంతికే వెళ్ళిపోవడం అనేది చాలా ప్రభావం పడింది. ఇప్పుడు శుభ్మన్ గిల్ కానీ మరో ఓపెనర్ రోహిత్ శర్మ కానీ మీరు నిన్న మ్యాచ్లో చూసే ఉంటారు, అది ఇంకా వైడ్గా వైడ్ ఇవ్వవలసిన బంతిని వీళ్ళు ఆడి వికెట్ని కోల్పోవడం జరిగింది. అది జరగటం నెక్స్ట్ ఒక 44 పరుగులు వచ్చేటప్పుడు 44 పరుగులు వచ్చేటప్పటికి 4 వికెట్లు కోల్పోవడం, 5వ వికెట్ 49 పరుగులకే కోల్పోవడంతో 50 పరుగులు చేయకుండానే హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ అయిపోవడం, 10 ఓవర్లకే మ్యాచ్ ఏంటి అనేది డిసైడ్ అయిపోవడం తోటి ప్రేక్షకులు అయితే మన అభిమానులు అయితే చాలా నిరాశ పడ్డమాట వాస్తవం. అంటే ఒకటి సార్, ఇప్పుడు బ్యాటింగ్ లైనప్ మనం చాలా బలంగా ఉందని చెప్పుకున్నాము, కోహ్లీ కానీ అంటే రోహిత్ శర్మ ఆయనకి ఓన్ పిచ్ లాంటిదని మనం అనుకున్నాం. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇండియా ఈ ఘోర పరాభవాన్ని స్వయంకృత అపరాధం అని అనుకోవచ్చా? ఇక్కడ ఒక విధంగా చెప్తే ఇప్పుడే నేను చెప్పాను ఓపెనర్లు ఇద్దరు కూడా అవే వెళ్తున్న బాల్ నాడి ఇద్దరు కూడా అవుట్ అవడం జరిగింది. మరొక విషయంకి వస్తే మన టాప్ ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ మొత్తం 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఈ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మిడిల్ ఆర్డర్ కూడా ఫస్ట్ మ్యాచ్లో కాస్త మిడిల్ ఆర్డర్లోని కొద్దిగా ఆడి మ్యాచ్ నిలబెట్టినాయి. ఈసారి మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ నెక్స్ట్ మన జడేజా కూడా అయిపోవడంతో అవుట్ కావడంతో మనకి ఇంకా మ్యాచ్లో పరాజయం అవుతుంది అనేది సగటు అభిమానికి తెలుసు అవగతమైపోయింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లోని టాప్ ఆర్డర్ కూలిపోయిన సార్ మిడిల్ ఆర్డర్లోని నిలబెడదాం అనుకున్న సమయానికి వైస్ కెప్టెన్గా ఉన్న రవి మన హార్దిక్ పాండ్యా ఆడిన బాల్ని అనూహ్యంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ డైవ్ చేసి పట్టడంతో కంప్లీట్గా మ్యాచింగ్ అనేది టర్న్ అయిపోయింది. ఇంకా టాప్ ఆర్డర్ కొలాప్స్ అవడంతో మిడిల్ ఆర్డర్ కూడా ఇంకా చేతులు ఎత్తేయడంతో ఇంకా టైలెండర్స్ కానీ చేసేది ఏముండదు. ఇంకా ఒకనొక దశలో అయితే 3 అంకెల మార్కు సాధిస్తుందా భారత్ అనే ప్రశ్న కూడా ఉదయించింది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఆతిథ్యం ఇచ్చిన స్వదేశంలో ఆడిన వాటిలో తక్కువ స్కోరు 75 పరుగులకే శ్రీలంకతో ఒకసారి ఓడిపోయిన సందర్భం ఉంది. అది కూడా క్రాస్ చేస్తారా అనే సంశయాన్ని ఏర్పాటు సంశయం అయింది. అయితే మెల్లిగా అక్షర్ పటేల్ చివరిలో కొద్దిగా మెరుపులు మెరిపించడం, అక్షర్ పటేల్ 2 సిక్స్లు కొట్టడం, ఇంకా ఎవరూ కూడా సిక్స్లు కొట్టలేదు. ఓవరాల్గా మ్యాచ్లో 9 బౌండరీలు నమోదైనా సరే అక్షర్ పటేలే ఆ 2 సిక్స్లు కొట్టడం వలన 100 మార్కులకి క్రాస్ చేయటము చివరికి 117తో అయిపోవటం ఆల్అవుట్ అయిపోవడం అనేది జరిగింది. అంటే మనం సార్ మనం ఒక ఆస్ట్రేలియా వైపు మనం చూసుకుందాం. భారత్ తన అంటే దాని ప్రదర్శన అనేది నిజంగా చాలా బాధాకరమైన ప్రదర్శన, అది ఎవరికి కూడా సంతృప్తిగా ఇవ్వలేదు. కానీ ఆస్ట్రేలియా మనం ఒకటి ఇండియా ఓడిపోయింది అన్న బాధ కంటే ఆస్ట్రేలియా బాగా ఆడిందన్న విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శించిన తీరు అనే విషయంలో అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ వాళ్ళ పరిణితి కానీ వాళ్ళ ప్రభావం ఎలా ఉందనుకుంటున్నాం సార్? ఇక్కడ మనం ఆస్ట్రేలియాని తప్పకుండా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్గా బ్యాటర్స్ అంటే బ్యాటింగ్లోని బౌలర్స్ అంటే బౌలింగ్ పర్ఫెక్ట్గా ఉన్నారు. మిడిల్లో ఉన్న మిగిలిన అందరు ప్లేయర్స్ కూడా తీసుకున్న 12 మెంబర్స్లో కూడా అందరూ కూడా ఆల్రౌండర్లే. కనుక మనం ఆస్ట్రేలియా జట్టు యొక్క బ్యాటింగ్ని మనం తక్కువ అంచనా వేయటం కానీ బౌలర్ని కానీ తక్కువ అంచనా వేయటం కానీ ఎట్టి పరిస్థితులు కుదరదు. ఇకపోతే మనకి ఆస్ట్రేలియా మీదే 2 చాలా బ్యాడ్ రికార్డ్స్ ఉన్నాయి. అవేంటంటే గతంలో ఒకసారి మనం ఆల్అవుట్ అయిపోవడం జరిగింది ముంబై స్టేడియంలో, అది కూడా ఆస్ట్రేలియా జట్టు మీదే. ఇప్పుడు కూడా మనం విశాఖపట్నంలో ఆల్అవుట్ అవడం జరిగింది, ఇది కూడా ఆస్ట్రేలియా జట్టు మీదే. ఇక్కడ మనం ఈ ఆస్ట్రేలియా జట్టుకు వచ్చేటికి బ్యాటింగ్ చాలా బలంగా ఉంది, అది పక్కన పెడితే ఇక బౌలింగ్ విషయానికి వస్తే
ఈ అందరూ కూడా ఈ పేసర్లకే బౌలింగ్ చేసిన ముగ్గురు పేసర్లు ఉంటే ముగ్గురు పేసర్లకే ఆల్అవుట్ అవ్వడం అనేది ఇది ఒక రికార్డ్ అయ్యింది. ఈ రికార్డు మనకి ఇది ఫస్ట్ టైం కాదు ఆస్ట్రేలియా విషయంలో, ఆస్ట్రేలియా తోటి ఇలా రెండోసారి జరిగింది. ఇది నిన్నట విషయంలో కొద్దిగా బాధాకరం. ఈ ముగ్గురు కూడా ఈ స్టార్క్ అనేది మీరు చూస్తే ఫస్ట్ 10 అవర్స్లోనే 4 వికెట్స్ తీసేసుకున్నాడు. 4 వికెట్స్ తీసేసుకోవడం అంటే 5 వికెట్స్ హాల్ అనేది స్టార్క్ చేస్తాడు. అయితే ఇప్పటికతను వరల్డ్లో నెంబరు 3 సార్లు ఇలా 9 సార్లు 5 వికెట్లు తీసిన హాల్ సాధించాడు, వరల్డ్లో 3వ స్థానంలో ఉన్నాడు. అయితే స్టార్క్తో పాటు పేసు ముగ్గురు కూడా ఇలా పేసుకి మొత్తం జట్టు అంతా బలైపోవడం మాత్రం ఇది రెండోసారి. అయితే విశాఖపట్నంలో ఇంత దారుణంగా బలైపోవడం ఇదే తొలిసారి. వారి ముగ్గురులో స్టార్క్ ఉన్నాడు, స్టార్క్ 5 వికెట్లు తీశాడు, అబౌట్ 3 వికెట్స్ తీశాడు, నెక్స్ట్ నాతను 2 వికెట్స్ ఇచ్చాడు. ఇలా ముగ్గురు కూడా పేసర్సే. ఈ పేసర్స్ తోటే 10 ఓవర్లలోనే మనకి మ్యాచ్ ఏమవుతుంది అనేది డిసైడ్ అయిపోయింది. ఇంకా చివరికి వచ్చేటప్పటికి 117 పరుగులకే ఆల్అవుట్ కావటం, ఇది దీనిలో బౌలర్స్ యొక్క ఇది చాలా ఉంది. కాకపోతే మనం బౌలింగ్ విషయానికి వస్తే మనం ఈసారి తీసుకునేటప్పుడు ముగ్గురు స్పిన్నర్లు తీసుకున్నాం మనం. ఈ పిచ్లో ముగ్గురు స్పిన్నర్లు తీసుకున్నాం, మరి వాళ్ళకి అవకాశం వాళ్ళకి బౌలింగ్ చేసే అవకాశం లేకుండానే 11వ ఓవర్లోనే ఆస్ట్రేలియా చుట్ట చుట్టేసింది, మొత్తం ఆల్అవుట్ అయిపోవడం కూడా జరిగింది. ఇది కూడా ఒక రికార్డే. ఇలా దాదాపుగా నిన్నటి మనం విశాఖపట్నం మ్యాచ్ ఏదైతే ఆతిథ్య జట్టుకి అచ్చివచ్చిన స్టేడియం అన్నామో, నిన్న ఒక్కరోజులోనే దాదాపు విశాఖపట్నంలో ఎన్ని వన్డేలు అయితే ఆడటం జరిగిందో అన్ని రికార్డుల్ని కూడా నిన్నటి మ్యాచ్లోనే చేయడం జరిగింది. అంటే మీరు రికార్డ్స్ అన్నారు కదా, ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఈ వన్డేలో నమోదయ్యాయి అంటారా? అంటే ఆస్ట్రేలియా వైపుగా? ఆస్ట్రేలియా వైపుగానే. ఓకే, ఎలా అంటారు? ఒకటి ముగ్గురు పేసర్లే 10 ఓవర్లోనే వీళ్ళని చాప చుట్టడం అనేది ఒకటైతే అది ఆస్ట్రేలియా జట్టు మీదే జరగటం, అది కూడా గతంలో ఆస్ట్రేలియా జట్టు మీదే జరగటంతో మన భారత్ మీద 2 సార్లు జరగటం, అది విశాఖపట్నంలోనే నమోదు కావటం అనేది శోచనీయం. తర్వాత ఇంకో నెక్స్ట్ ఏంటంటే 10 వికెట్లు కోల్పోవడం అనేది విశాఖపట్నంలో ఇదే భారీ తేడా. ఎంత భారీ తేడా అంటే మనం గతంలో ఇప్పుడు ఓడిపోయింది 234 పరుగుల తేడాతో, బంతులు ఉండగానే మనం ఓడిపోవడం జరిగింది. అయితే మన ఇప్పుడు ఇంత భారీగా తొలిసారి ఇంత ఇన్ని బంతులు ఉండగా ఓడిపోవడం జరిగినా సరే, గతంలో కూడా మనం ఒకసారి న్యూజిలాండ్ జట్టు మీద ఓడిపోయాం, అప్పుడు 212 పరుగులు ఉండగా మనం ఓడిపోవడం జరిగింది. బంతుల బంతులు ఉండగా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా మనం క్రాస్ చేసి 234 బంతులు ఉండగానే మనం ఓడిపోవడం అనేది శోచనీయం. ఇంకా మరీ ఇదిగా చెప్పుకోవడం అంటే మనం ప్రేక్షకులు మన అభిమానుల గురించి మాట్లాడుకుంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మొత్తం ఓవర్లో 222 బంతుల్లోనే మొత్తం మ్యాచ్ అయిపోవడం అనేది చాలా కొద్దిగా డిసప్పాయింట్మెంట్, నిరాశపరిచిన విషయమనే చెప్పుకోవాలి. ఎస్, అంటే ముంబై మ్యాచ్ విశాఖపట్నం మ్యాచ్ మనం చూసాం, ముంబైలో ఇండియా గెలిచింది, విశాఖపట్నంలో ఓడిపోయింది. వ్యూహాత్మకంగానే థర్డ్ వన్డేలో ఇండియా గెలిచే అవకాశం ఉందా? చెన్నై వికెట్ ఎలా ఉంటుంది, లేదంటే ఎలాంటి పేలవమైన ఆట తీరే ఉంటుందా, ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటుందని? అంటే మార్పులు అయితే ఇప్పటికే రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు, సెకండ్ మ్యాచ్కి వచ్చాడు, వచ్చి రాగానే మ్యాచ్ ఆడటం కొద్దిగా ప్రభావం చూపించింది. అయితే ఇప్పుడు రోహిత్ శర్మకి మళ్ళీ రేపు 22వ తారీఖున చెన్నైలో జరిగే మ్యాచ్కి 3 రోజులు వ్యవధి ఉంది, కనుక కొద్దిగా ప్రాక్టీస్ అది చేసుకొని తన ఫామ్ ఫిట్నెస్ను రిధమ్ చేసుకోవడానికి అయితే అవకాశం చిక్కుతుంది. 1-2 మార్పులు కూడా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. విచిత్రంగా ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ 4 బ్యాట్స్మెన్ 4 బ్యాటర్లు కూడా విఫలమవటం, ఈ సెకండ్ మ్యాచ్కి వచ్చేటప్పటికి 4 విఫలమతో పాటు మిడిల్ ఆర్డర్లో కొద్దిగా ఆడిందంటే ఈ మిడిల్ ఆర్డర్ కూడా విఫలమవడంతో థర్డ్ మ్యాచ్ చెన్నైలో చాలా కీలకమైన చెప్పచ్చు. కానీ దీనిలో నేనైతే మాత్రం భారత జట్టు కంటే కూడా ఆస్ట్రేలియాకే ఈ సిరీస్ని గెలిచే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు రిధంలో ఉంటాము, ఈ కొత్తగా కెప్టెన్ వచ్చిన స్మిత్ కూడా ఈ సెకండ్ మ్యాచ్లో తను ప్రూవ్ చేసుకోవడం, ఫీల్డింగ్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాము, ఫీల్డింగ్ కూడా చాలా పకడ్బందీగా ఉండటంతో
ఈ థర్డ్ మ్యాచ్లోని నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి ఒకటితోటి సమూజీగా ఉన్నా సరే ఆస్ట్రేలియానే ఒకవేళ సిరీస్ గెలిచే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయని చెప్పి నేనైతే ఆస్ట్రేలియాని సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఇది చూసాం కదా, విశాఖపట్నం వన్ డే చాలా ఆశపడ్డారు, ఆశించారు, ఆనందపడ్డారు అభిమానులంతా. కానీ ఇండియా చూపిన పేలవమైన ఆట తీరుతో ఒక్కసారిగా వారంతా కూడా డేలా పడిపోయారు. విశాఖపట్నం స్టేడియం అంటేనే ఖచ్చితంగా ఇండియాకు అంటే అచ్చి వచ్చిన స్టేడియంగా భావిస్తారు. అక్కడ వికెట్ ఖచ్చితంగా అనుకూలిస్తుందని అంచనా వేస్తారు, ఎందుకంటే ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. అయితే సార్, అనూహ్యంగా కేవలం 10 ఓవర్ల లోపునగానే మొత్తం ఆల్అవుట్ అయిపోవడం అనేది, అలాగే 232 బంతులు ఉండగానే చేతులు ఎత్తేయడం అనేది జరిగింది. ఇది ఒక రకంగా చాలా అంటే క్రికెట్ అభిమానులకు పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఇక థర్డ్ వన్ డే చెన్నైలో జరగబోతోంది. మొత్తం మీద ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది, అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను చాలా ఉత్సాహంగా ఉంది. కాబట్టి చెన్నై మ్యాచ్ అనేది కీలకమవబోతుంది. అది అందులో ఎవరు తమ ఆట తీరుని బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారనేది చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం. హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి.